Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేడర్ సరే, టీడీపీకి అక్కడ లీడర్ ఎవరు? కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. కమ్యూనిస్ట్ అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. అయితే మిగతా నియోజకవర్గాలన్నీ వేరు, గన్నవరం వేరు అన్నట్లు ఉన్నాయి తాజా సమీకరణాలు. 2014-2019 ఎన్నికలలో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గడిచిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు వంశీ. తర్వాత కాలంలో ఏకంగా వైసీపీకి మద్దతు ప్రకటించి సొంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ నేతలపై తనదైన శైలిలో మాటల దాడి చేస్తున్నారు. పార్టీ విధానాలు లోపాలపై నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. జిల్లా మంత్రి కొడాలి నానితో కలిసి టీడీపీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ దారెటు అన్నది మరో ఎత్తు. వంశీ టీడీపీకి దూరం కావడంతో ఆ పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. బలమైన కేడర్ ఉన్నా సరైన నాయకుడు లేకపోవడంతో కేడర్లో నిర్లిప్తత నెలకొందన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన అర్జునుడికి వల్లభనేని తట్టుకునే శక్తి చరిష్మా లేదన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. అందుకే టీడీపీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తుందట. వచ్చే ఎన్నికల్లో వంశీని ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతోందట. సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా సమర్థుడైన నాయకుడు కావాలనే కోణంలో ఆలోచన చేస్తోందట. టీడీపీ నుంచి గన్నవరంలో పోటీ చేసేది ఎవరనే కోణంలో పలువురి నేతల పేర్లు వినిపిస్తున్నా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పకపోయినా గద్దె రామ్మోహన్ అయితే గెలుపు అవకాశాలు ఎక్కువని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ నామ మాత్రమే, పైగా ఆర్థికంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదంటున్నారు. అయితే గద్దె తూర్పు నియోజకవర్గం వదిలి వెళతారా అంటే ఇదో క్వశ్చన్ మార్క్గానే ఉంది. తూర్పు నియోజకవర్గంలో అతనికి మంచి పట్టుంది, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రామ్మోహన్ గన్నవరం వెళతారా అంటే ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు తమ్ముళ్ళు. ఒకవేళ గద్దె విముఖత చూపితే మరో నేతను వెతుక్కోవాలి. మరి వంశీ ఓటమికి టీడీపీ ఎలాంటి వ్యూహం రచిస్తుందో చూడాలి మరి.